Hi guys, good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more Flawless Friday. ఈ Flawless Friday కి ఏదైనా డిఫరెంట్ గా ఒకటి ఆలోచించాలి, డిఫరెంట్ గా ఏదైనా చేయాలి అనుకుంటున్నాను. సో చాలా మెంబర్స్ కి మేకప్ అంటే ఇంట్రెస్ట్, కొంతమందికి సారీస్ అంటే ఇంట్రెస్ట్, కొంతమందికి జ్యువెలరీ అంటే ఇంట్రెస్ట్. అలా అన్ని మిక్సప్ చేసి ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటే నా మైండ్ లో ఈ థాట్ వచ్చింది అన్నమాట, ఒక ట్రెడిషనల్ గెట్ రెడీ విత్ మీ లాగా చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి. అందుకని చెప్పి ఇది ట్రై చేస్తున్నాను. యూజువల్ గా నేను ఏ ఫంక్షన్స్ కైనా, ఏదైనా చిన్న ఫంక్షన్స్ రిసెప్షన్ లేదంటే ఏదైనా చిన్న ఫెస్టివల్స్ వస్తాయి కదా, అప్పుడు యూజువల్గా లాస్ట్ ఇయర్ మీరు అంతా అబ్జర్వ్ చేస్తే చాలా మటుకు సారీసే వేసుకున్నా, లైక్ గృహప్రవేశంకి. అప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేకప్ అనేది నేను వేసుకుంటా అనమాట, కొంచెం గ్లో ఉండేలాగా. అదే ఎలా చేస్తాను ఏంటి అని లిటరలీ నేను ఇప్పటి వరకు అసలు చూపించలేదు. అది యాక్చువల్లీ అంటే ఇంటెన్షనలీ ఏం కాదు, కొంచెం టైం పడుతుంది కాబట్టి అంత వీడియో షూట్ చేసి చూపించేంత ఓపిక లేకపోయింది. కానీ ఇప్పుడు మనం ఫ్లాలెస్ ఫ్రైడే స్టార్ట్ చేశాం కదా, సో అందరికి బాగా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ ఫ్లాలెస్ ఫ్రైడే అయితే షూట్ చేస్తున్నాను. దీనికి మ్యాక్సిమం నేను అంతా వాయిస్ ఓవర్ ఇస్తాను. దానికి రీజన్ ఉంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, ఎందుకంటే నాకు ఎప్పుడు రెడీ అవ్వాలన్నా డెఫినెట్గా వెనకల బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతూనే ఉండాలన్నమాట, అప్పుడే నేను కొంచెం యాక్టివ్గా రెడీ అవ్వగలను. అందుకనమాట మెయిన్ రీజన్ నేను జస్ట్ సాంగ్స్ వినుకుంటా, చాలా క్యాజువల్ గెట్ రెడీ విత్ మీ అనమాట. కొన్ని సింపుల్ సింపుల్ ట్రిక్స్ ఇస్తాను మీకు, అంటే ఎలా మనము ఇంకా కొంచెం క్లాసీగా ఎలిగెంట్గా ఫేస్ అంతా కొంచెం ఫ్లాలెస్గా కనిపించాలి అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, జ్యువెలరీ అంతా నేను లాస్ట్లో చూపిస్తాను, సో దానికోసం కూడా వెయిట్ చేయండి, సారీ ఏది జ్యువెలరీ ఏది అని చెప్పేసి. సో యా, ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ లెట్స్ గెట్ రెడీ. హెయిర్ మేకప్ అంతా ఒకేసారి సెట్ చేస్తా, ఓకే? లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఫస్ట్లీ మనమైతే హెయిర్ అండ్ స్కిన్ ప్రెప్ చేయడం చాలా ఇంపార్టెంట్ మేకప్ వేసే ముందు. అంటే మేకప్ తక్కువ కొంచెం స్కిన్ కేర్ ఎక్కువ తీసుకుంటే స్కిన్ హైడ్రేటెడ్ ఉంటుంది, అలాగే మనకు మేకప్ కూడా చాలా న్యాచురల్గా లాంగ్ లాస్టింగ్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే నేను లోరియల్ సీరం యూస్ చేసి హెయిర్ అయితే ప్రెప్ చేసేసుకున్నాను అండ్ ఫేస్ వాష్ అంతా చేసేసాను అనమాట ఆల్రెడీ. సో ఫేస్ వాష్ అయితే డెర్మావీవ్ హైడ్రా క్లెన్జర్ యూస్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద బెస్ట్ ఫేస్ వాష్ నేను ఇంతవరకు యూస్ చేసిన దాంట్లో. నా పిహెచ్ లెవెల్ని చాలా బాగా స్కిన్కి బ్యాలెన్స్ చేస్తుంది, అలాగే చాలా జెంటిల్ ఉంటుంది, నాకు యాక్నే అలా రాకుండా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఫేస్ వాష్ అయితే. నెక్స్ట్ ఇంకా మాయిశ్చరైజర్ నెక్స్ట్ తర్వాత పక్కా యూజ్ చేయాలి, న్యూట్రిడమ్ విటమిన్ ఈ మాయిశ్చరైజర్. అండ్ దిస్ ఈస్ బెస్ట్ బిఫోర్ మేకప్ అండ్ ఎలాగో మనం ఆ రోజు మేకప్ వేసుకుంటున్నాం కాబట్టి రెగ్యులర్ డేస్లో కూడా యూజ్ చేస్తాను అండ్ మేకప్ ముందర కూడా చాలా బాగా మేకప్ ప్రాపర్గా కూర్చుంటుందని చెప్పేసి అదే వేసుకున్నాను అనమాట నేనైతే. అండ్ అండర్ ఐస్ కింద కూడా అప్లై చేశాను మాయిశ్చరైజర్, ఎందుకంటే మనం కన్సీలర్ పెడతాం కదా, కన్సీలర్ అంతా స్మూత్గా గ్లైడ్ అవ్వడానికి, మేకప్ అంతా నీట్గా ఉండడానికి మనకు మాయిశ్చరైజర్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీరు ఇఫ్ ఇన్ కేస్ డే ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళు అయితే డెఫినెట్లీ సన్స్క్రీన్ కూడా అప్లై చేయండి. నేనైతే ఆ రోజు ఎక్కడికి వెళ్ళట్లేదు, మీకు జస్ట్ రెఫరెన్స్ కోసం చూపిస్తున్నాను అంతే. అండ్ చెప్పా కదా స్కిన్ అండ్ బాడీ ప్రెప్ కూడా ఒకేసారి చేసుకున్నాము, సో బాడీకి అయితే నేను డెర్మావీవ్ మాయిశ్చరైజింగ్ లోషన్ యూస్ చేస్తున్నాను. సో హ్యాండ్స్ కూడా డ్రై ఉంటే అస్సలు బాగోవు, మొత్తం ఫేస్ అంతా హైడ్రేటెడ్ ఉంది, మనకు హ్యాండ్స్ కూడా హైడ్రేటెడ్ ఉంటే ఇన్స్టెంట్ గ్లో లాగా బాగా కనిపిస్తుంది అనమాట. నేను ప్రోడక్ట్ లింక్స్ అన్నీ ఈ వీడియోలో ఏవైతే చూపిస్తున్నానో అవన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, మీకు కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసేయండి. అండ్ తర్వాత మనకు స్కిన్ మొత్తం ప్రెప్ అయిపోయిన తర్వాత కొంచెం ఫేస్లో ఆ గ్లో అండ్ షైన్ రావడానికి నేనైతే కలర్ బార్ ఇల్యూమినేటింగ్ ఇది వస్తుంది కదా లోషన్, ఒకటి లోషన్ లాంటిదే ఇల్యూమినేటర్ అనుకోండి, అది యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే కొంచెం దీనిలో షైనీ పార్టికల్స్ ఏవో ఉంటాయి, మొత్తానికి స్కిన్ మీద మంచి హెల్దీ గ్లో లాగా కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర గ్లో బూస్టర్ లాంటి సీరం ఏమైనా ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు. అంటే నేను చూపిస్తున్నవే పర్టికులర్గా ఖచ్చితంగా ఇవే యూస్ చేయాలని ఏం లేదు, మీ దగ్గర ఏదైనా ఉంటే దాన్ని ఆల్టర్నేటివ్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మేకప్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎక్స్పెరిమెంట్, మన దగ్గర ఏది ఉంటే దాంతో చేసుకుంటేనే చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ ఇన్ని కొనేయండి అన్ని కొనేయండి అని నేనేం చెప్పను, నా దగ్గర ఉన్నవి నేను చూపిస్తున్నాను అంతే. సో నెక్స్ట్ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ సేపు ఉండే ప్రోగ్రామ్ అయితే మనకు ప్రైమర్ ఉంటే కొంచెం మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, అలాగే కొంచెం స్మూత్గా ఉంటుందన్నమాట మన బేస్ అనేది. చెప్పా కదా స్కిన్ ప్రెప్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. అండ్ ఇదేంటంటే సిలికాన్ బేస్డ్ ప్రైమర్ కావడం వల్ల మన పోర్స్ ఉంటాయి కదా, పోర్స్ని కొంచెం ష్రింక్ చేస్తుంది,
సో చాలా మెంబర్స్ ఎందుకు ఇంత మేకప్ అనుకోవచ్చు. యాక్చువల్ నేను ఇంకా మేకప్ స్టార్ట్ చేయలేదు, ఇంకా స్కిన్ ప్రెప్లోనే ఉన్నాను. సో ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్ అనమాట. అంటే మేకప్ వేసుకుంటే గ్లోగా వస్తుంది, లేకపోతే లేదు, అట్లాంటిది ఏం లేదండి. మీ ఓపిక, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే అసలు అవసరమే లేదు. న్యాచురల్గా ఎలా ఉన్నా బాగానే ఉంటాము. సో ఆ బ్యూటీ అనేది మనం మాట్లాడే మాటల్లో తెలిసిపోతుంది తప్ప ఏదో వేసుకుంటాను కాదు. కానీ కొంచెం నేను నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకుంటాను. సో మీలో కూడా చాలా మెంబర్స్కి ఇష్టమై ఉండొచ్చు, అందుకే చూపిస్తున్నాను. సో ఫర్ ఫౌండేషన్, అసలు ఈ ఫౌండేషన్ వచ్చినప్పటి నుండి ఐఎమ్ నాట్ ఈవెన్ టచింగ్ ఎనీ అదర్ ఫౌండేషన్, అంత బాగుందన్నమాట. హైలీ రికమెండ్ దిస్ ఫౌండేషన్. కాకపోతే మీ షేడ్ ఒకటే ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. నేను కూడా ఆన్లైన్లోనే చూసి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్. నాకు తెలిసి సన్ బేజ్ అనుకుంటా షేడ్ కూడా. యాక్చువల్లీ నేను చాలా తక్కువ ఫౌండేషన్ తీసుకున్నాను, కాకపోతే ఇది ఎక్కువైపోయింది. ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నా చాలా బాగుండేది. సో ఇక్కడ మెయిన్ పార్ట్ వచ్చేసి ఫౌండేషనే. ఫౌండేషన్ మీరు ఎంత బాగా బ్లెండ్ చేస్తే మీ స్కిన్ అనేది అంత ఫ్లాలెస్గా కనిపిస్తుంది. సో మీరు బ్లెండ్ సరిగా చేయకపోతే కేకీగా అయిపోతుంది అండ్ త్వరగా క్రీజెస్ వచ్చేస్తాయి. సో బ్లెండ్ యువర్ ఫౌండేషన్ ప్రాపర్లీ. సో బ్లెండింగ్ ఈజ్ ద కీ. అండ్ ఈ బ్యూటీ బ్లెండర్ మీకు గుర్తుందా, స్టార్టింగ్లో నాకు అస్సలు నచ్చలేదు ఇది, అంటే సరిగ్గా రావట్లేదు అని చెప్పాను కదా ఒకసారి అమెజాన్లో తీసుకున్నప్పుడు. కానీ ఇది వాడంగా ఇది యూస్ చేసి చేసి వేరేది యూస్ చేయాలని అనిపించట్లేదు అనమాట, అంత బాగా నచ్చేసింది. సో ఐ డోంట్ నో వై. నెక్స్ట్ ఫర్ ద కన్సీలర్, ఈ కన్సీలర్ ఫౌండేషన్ నేను రెగ్యులర్ బేసిస్ మీద అస్సలు వాడను, ఓన్లీ ఇలాంటి పార్టీస్ ఉన్నప్పుడే అనమాట. అండ్ నాకు పెద్దగా డార్క్ సర్కిల్స్ కూడా ఎక్కువ లేవు, చూస్తున్నారు కదా. చాలా లైటెస్ట్ అమౌంటే మొత్తం అన్ని తక్కువ తక్కువ యూస్ చేస్తూ ఉంటాను, జస్ట్ అట్లా డాట్స్ లాగా పెట్టాను అనమాట. కాకపోతే ఇట్స్ ఎ హెవీ డ్యూటీ కన్సీలర్. ఇఫ్ ఇన్ కేస్ మీకు చాలా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అనుకున్నా, ఇది కొంచెం హై కవరేజ్ కాబట్టి బాగా కవర్ చేస్తుంది. సో లిటరలీ నాకు ఏం షేడ్స్ గుర్తులేవు, మళ్ళీ ఇప్పుడు అన్నీ చూసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వాలి. సేమ్ ప్రాసెస్, బ్లెండ్ చేయాలన్నమాట మంచిగా. ఎంత మంచిగా బ్లెండ్ చేస్తే అంత బాగా న్యాచురల్గా కనిపిస్తుంది. అండ్ అలాగే పౌడర్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. What if the wind could spread your love? What if your sweetness could reach everyone? There'd be no wars. Maybe the birds will sing about your heart. Maybe the trees will whisper the word. మనకు బేస్ ఎంత ప్రాపర్గా సెట్ అయినా ఫేస్లో డైమెన్షన్స్ లేకపోతే అంత లుక్ అనేది రాదనమాట ఈ పార్టీ తర్వాత ట్రెడిషనల్ దానిలోకి. సో డెఫినెట్లీ అలా ఐబ్రోస్ అయితే ఫిక్స్ చేసేసుకోండి. అంటే డైలీ కూడా చేసుకున్నా కూడా డైలీ ఇంకా ఏం వేసుకోకూడదు అనుకుంటే కన్సీలర్, ఐబ్రోస్, తర్వాత లిప్స్టిక్ వేసేసుకున్నా సరిపోతుంది. ఇంకంతకంటే ఏం అవసరం ఉండదు నాకు తెలిసి. సో ఇలా నేను ఫీల్ చేసుకుంటున్నాను. మరీ ఓవర్గా చేసుకోవద్దండి. మీ ఐబ్రో న్యాచురల్ షేప్ ఉంటుంది కదా, ఆ న్యాచురల్ షేప్ని చూసే జస్ట్ గ్యాప్స్ ఉన్న చోట ఫిల్ చేసేసుకోండి. అంటే ఎక్కువ డ్రా చేశారనుకోండి చాలా ఫేక్గా కనిపిస్తుంది అండ్ చూడ్డానికి కూడా అంత డీసెంట్గా ఉండదు అన్న ఒపీనియన్. సో నేను జస్ట్ లైట్ కలర్ టచ్ చేసి వదిలేస్తున్నాను అంతే, అండ్ చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. కమింగ్ ఫర్ ద ఐ షాడో పార్ట్, ఇట్స్ ట్రికీ యాక్చువల్లీ. నేను మీకు ఒక రూల్ చెప్తాను. మీ దగ్గర ఇప్పుడు నేను చేస్తున్నా కదా ఐ షాడోస్, అవి ఏం అవసరం లేదు. ఒక బ్రౌన్ తర్వాత ఒక షిమ్మర్ ఉంటే ఇప్పుడు నేను చేసిన లుక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇదే ప్యాలెట్ తీసుకోండి అని అయితే నేను ఏది సజెస్ట్ చేయను. అసలు లిటరలీ మీ ఇష్టం అనమాట ఐ షాడో ప్యాలెట్స్. నాకైతే అసలు ఐ షాడో ప్యాలెట్స్ కొని వేస్ట్ అనిపిస్తుంది, బికాజ్ ఐ ఆల్వేస్ యూజ్ న్యూట్రల్ టోన్స్. ఓన్లీ కొంచెం గ్లిటర్ ఉండేది పార్టీ అప్పుడు. ఇంకా నార్మల్గా బేసిక్గా రెడీ కావాలి, ఇంకా ఎక్కడికైనా జస్ట్ అలా అలా అనుకున్నప్పుడు ఇట్లా న్యాచురల్ షేడ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు నాలాగే ఐ షాడోస్ చాలా రేర్గా యూస్ చేసే వాళ్ళైతే మీకు నాకు తెలిసి లిప్స్టికే సరిపోతుంది. లిప్స్టిక్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అనమాట. అంటే ఈ లిక్విడ్ లిప్స్టిక్స్ వస్తాయి కదా, అవైనా సరిపోతుంది. లేదంటే ఇప్పుడు క్రేయాన్ ఐ షాడోస్ వస్తున్నాయి కదా, అవి కూడా బాగానే సరిపోతాయి అనమాట. అంటే ఐ షాడో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత ప్రాపర్గా రాదు. సో నేను
నేను జస్ట్ చూపిస్తున్నా, అందుకే మిమ్మల్ని కొంచెం జూమ్ చేశాను అనమాట ఆ క్రీజ్ లైన్ దగ్గర అంతా ఎలా ఏంటి అని చెప్పేసి. సో ఆ షిమ్మర్ అనేది జస్ట్ ఐలిడ్స్ మీద స్టార్టింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ హాఫ్లో మాత్రమే అప్లై చేసుకుంటా. నాకు మేకప్ వీడియోస్ మరీ అంత ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. సో ఈ పింక్ కేస్ ఏదైనా అటు ఇటుగా చెప్పింటే ప్లీజ్ మీరే అడ్జస్ట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోవడమే అంతే, విత్ వాట్ ఎవర్ ప్రోడక్ట్స్ యూ మే హ్యావ్ అట్ హోమ్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్. అంటే నేను కాజల్ అస్సలు యూజ్ చేయను అనమాట. ఏమో కాజల్ యూజ్ చేసిన ప్రతిసారి నాకు అండర్ ఐస్ దగ్గర డార్క్ అయిపోతుందేమో అని. సో కాజల్ యూజ్ చేయను కానీ ఆ స్మోక్డ్ అవుట్ ఎఫెక్ట్ రావడానికి అయితే కొంచెం డార్క్, ఇంకా ఉన్న దాంట్లో కొంచెం డార్క్ బ్రౌన్ షేడ్ తీసుకొని కాజల్ ఎలా అప్లై చేస్తారో సేమ్ అలాగే నేను బ్రష్ తీసుకొని అప్లై చేస్తాను. అంటే చాలా మంచి న్యాచురల్ లుక్ వస్తుంది, మీరు ఎండ్ రిజల్ట్ చూస్తారులేండి, చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కాజల్ ఇష్టపడే వాళ్ళు అయితే డెఫినెట్లీ గో అహెడ్ అండ్ డూ ఇట్. అదే చెప్తున్నాను కదా, మేకప్ అంటే ఇంకా మనకు నచ్చినట్టు చేసుకోవడమే మనకు వచ్చినట్టు. నేను కూడా యూట్యూబ్లో ట్యూటోరియల్స్ చూసి 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 అట్లనే కొంచెం కొంచెం నేర్చుకున్నా. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ వెరీ పర్ఫెక్ట్, అంటే బేస్ మేకప్ అయితే నేను చాలా బాగా చేసుకుంటాను, కానీ ఐ షాడోస్ ఇవన్నీ కొంచెం క్రియేట్ చేయడం నాకు చాలా కష్టం అనమాట. యాక్చువల్లీ ఎంతున్నా బేస్ మేకప్ అయితే ఫ్లాలెస్గా చేసుకుంటాననే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో ఐ స్టిల్ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ ఐ లుక్స్ కూడా, అంత ఓపిక ఉండదు అనమాట మనకు, అది మెయిన్ రీజన్. Standing on a field with you and flowers everywhere. Maybe there is a star with your name. One thing I know is that there should. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ గైజ్, ఫేస్లో కొంచెం డైమెన్షన్స్ ఉంటేనే చాలా బాగా కనిపిస్తుంది అని, అందుకే కొంచెం బ్రౌన్జర్ యూస్ చేస్తున్నారనమాట. సో ఈ బ్రౌన్జర్ ఏంటంటే ఫేస్లో ఫ్లాట్గా లేకుండా ఆ వార్మ్నెస్ అనేది వస్తుంది అదే అనుకుంటా నాకు తెలుసు, అందుకే యూజ్ చేస్తారేమో. సో జస్ట్ అలా స్కల్ప్టెడ్ లుక్ కావాలంటే మీరు మళ్ళీ కాంటోరింగ్ క్రీమ్ ఏదో వస్తాయి కదా అవి యూస్ చేయొచ్చు, క్రీమ్ కాంటోరు. కానీ మనకు అంత అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఏదో అలా వేయాలంటే వేయాలన్నట్టు వేసి కొంచెం బ్లష్ అప్లై చేశాను. అంటే కొంచెం బ్లష్ ఎక్కువైనా నాకు పెద్ద నచ్చదు అనమాట, అందుకే పర్టికులర్లీ ఈ ఫ్లవర్ బ్యూటీ బ్లష్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే నా స్కిన్ టైప్కి చాలా బాగా సెట్ అయిందనమాట, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది, డే టు డే బేసిస్లో యూస్ చేసినా కూడా బాగుంటుంది. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీరు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్, ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి మేకప్ ఇష్టపడే వాళ్ళైతే. సో అన్నీ ఒకేసారి కాకపోయినా అప్పుడప్పుడు ఒకటొకటి తీసుకున్నా కూడా సరిపోతుంది, నేను అలాగే యాక్చువల్లీ కలెక్టివ్గా చేశాను. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ ఇలా యూనిక్గా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే లెట్ మీ నో. సో కొంతమంది వానిటీ టూర్ అడుగుతున్నారు, సో వానిటీ టూర్లో పెద్దగా ఏముండవు కానీ ఎలా ఆర్గనైజ్ చేస్తా ఏంటి అని చూడాలనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. యాక్చువల్లీ అవన్నీ నేను హోమ్ టూర్ తర్వాత తీద్దాం అనుకుంటున్నాను, సో చూద్దాం. మీకు కావాలంటే మీరు మేకప్ ఫిక్సర్ కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే అంత అవసరం ఉండదు నాకు తెలిసి మేకప్ ఫిక్సర్ ఏమి, అంటే నాకు పర్సనల్లీ అవసరం లేదన్నమాట. సో నేనైతే యూస్ చేయలేదు. అండ్ ఇలా బయటికి వెళ్ళేటప్పుడు ఒకటే ఐలాషెస్ కొంచెం కర్ల్ చేసుకుంటాను, అంటే ఫేక్ ఐలాషెస్ నేను పెట్టాను, అసలు నాకు అస్సలు కాలేదు. నేను 2-3 సార్లు ట్రై చేశాను కానీ నాకు ఎందుకో చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది, కాసేపటికే తీసేయాలనిపించేది అనమాట. అందుకని చెప్పేసి జస్ట్ అలా కర్ల్ చేసి మస్కారా ఒకటే అప్లై చేసేస్తే కొంచెం న్యాచురల్గా కనిపిస్తాయి, ప్లస్ మనం న్యాచురల్ ఫాల్సీస్ పెట్టుకుంటే ఎట్లుంటాయో అట్లానే అనిపిస్తాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. నేను ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య వాటర్ ప్రూఫ్ మస్కారాస్ యూస్ చేయడం మానేశాను అనమాట, ఎందుకంటే ఈజీ టు రిమూవ్ ఉంటే బెటర్ కదా వాటర్ ప్రూఫ్ అయితే అన్నట్టు. సో జస్ట్ అలా తుడుస్తానే వచ్చేలాగా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఐస్ ఎక్కువ వాటరింగ్ అనిపిస్తాయి, వాటర్ అవుతాయి అనుకుంటే మీరు డెఫినెట్లీ ఇదే దాంట్లోనే వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది, కావాలంటే తీసుకోవచ్చు. You feel fine.
అసలు ఎన్ని చేసినా హైలైటర్ పడితేనే కదా కొంచెం పార్టీ దానికి లుక్ వచ్చేది. నేను కూడా హైలైటర్ యూస్ చేస్తున్నాను. అంటే నేను కే బ్యూటీది ఏదో యూస్ చేస్తాను. యాక్చువల్లీ లిటరల్లీ చెప్పాలంటే దీని ప్యాకేజింగ్ కోసం తీసుకున్నాను. కానీ చాలా చాలా సటిల్ గ్లో అన్నమాట. అంటే ఇంకా వేసి వేయినట్టు వేస్తాను నేనైతే. సో బ్రిడ్జ్ ఆఫ్ మై నోస్, ఇంకా చాలా మెంబర్స్ కాంటోరింగ్ చేస్తారు నోస్కి, అంటే ఏదో నోస్ కట్ అంటారు కదా, అవన్నీ నాకు అవసరం లేదు అన్న ఫీలింగ్. ఎందుకంటే నోస్ కొంచెం బాగానే ఉంటుంది షార్ప్గానే అని నా ఫీలింగ్ అనమాట. సో నోస్కి అయితే చేయను. అండ్ ఇంకొకటి అది చేయడానికి కూడా నాకు రాదు. అది చేసిన ప్రతిసారి ఏదో దెబ్బ తగిలితే ఎలా అవుతుందో అలా అనిపిస్తుంది అనమాట నాకు. సో ఫైనలీ లిప్స్టిక్ అప్లై చేస్తున్నా. దిస్ ఈజ్ మై ఫేవరెట్ షేడ్ షుగర్ కాస్మెటిక్స్ నుండి. చాలా మంచి న్యూట్రల్ అండర్ టోన్ అనమాట. నేను ఎంత వేసుకున్నా ఎంత రెడీ అయినా లాస్ట్లో న్యూట్రల్ అండర్ టోన్ ఉన్న లిప్స్టిక్సే వేసుకుంటాను. అది కొంచెం పింకిష్ టోన్స్ వచ్చుంటాయి అంతే, మ్యాక్స్ అంతే. ఈ రెడ్ వేయడం అవంతా చాలా చాలా తక్కువ. దీని తర్వాత హెయిర్ అయితే సెట్ చేసేసుకున్నాను విత్ మై డైసన్. అండ్ డైసన్ అంటే నాకు గుర్తొచ్చింది, మీరు ఎంతమంది డైసన్ ట్యూటోరియల్ చూడాలనుకుంటున్నారో నాకైతే తెలీదు, కానీ చెప్పండి. ఎందుకంటే ఇంకా డైసన్ వచ్చినప్పటి నుండి మొత్తం నా హెయిర్ స్ట్రైట్నింగ్, హెయిర్ కర్లింగ్ రొటీన్ అంతా చేంజ్ అయిపోయింది. సో ఇదొకటే కాకుండా దాంతోపాటు నేను హెయిర్ కేర్ లాంటిది ఏదైనా, అంటే అప్డేటెడ్ హెయిర్ కేర్ లాంటిది ఏదైనా చేయాలనుకున్నా కూడా డూ లెట్ మీ నో. ఐ కెన్ మేక్ దట్ వీడియో ఫర్ యూ. ఈ ఫింగర్స్ బోరింగ్ ఉంటుంది అనుకుంటే అసలు వద్దు. యాక్చువల్లీ ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఫిక్స్ అవుతాను ఫ్లాలెస్ ఫ్రైడేకి ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. సో చూస్తున్న వాళ్ళందరూ యూ కెన్ జస్ట్ షేర్ దిస్ వీడియో ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మేకప్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే. సో జ్యువెలరీ కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. జ్యువెలరీ కోసం అండ్ శారీ కోసం చూసేవాళ్ళు డెఫినెట్లీ. సో హెయిర్ అంతా సెట్ చేసుకోవడం అయిపోయింది. అండ్ జ్యువెలరీ వచ్చేసరికి నేను తీసుకున్నది రితి జ్యువెలరీలో అన్నమాట. సో మా జ్యువెలరీ అంతా రితిలోనే. మీరు థంబ్నైల్లో చూసుంటారు కదా ఫొటోస్, ఆ ఫొటోస్ అన్నీ మా పిన్ని వాళ్ళ గృహప్రవేశం అప్పుడు అనమాట. నేను దాంట్లో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇచ్చాను, సారీ ఎక్కడ ఏంటి అని చెప్పేసి. సో మీరు కావాలంటే రితి జ్యువెలరీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి సేమ్ మోడల్స్ కావాలనుకునే యూ కెన్ జస్ట్ గో హెడ్ అండ్ ఆస్క్ దెమ్. అండ్ ఇన్స్టాగ్రామ్లో క్లియర్గా ఉంటాయి నా ఫొటోస్ అన్నీ. అండ్ ఇదైతే చాలా సింపుల్ డైమండ్ సెట్ అన్నమాట. ఎంత పడింది ఏంటి నాకు సరిగ్గా గుర్తులేదు. నాకు తెలిసి ఇది కూడా బ్లాగ్ ఉందనుకుంటాను నేను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు. ఆ ప్రైస్ నాకు అంత గుర్తులేదు. సో నేను ఐ బటన్స్లో కానీ లేదంటే ఎక్కడైనా లింక్ చేస్తాను, లేదంటే వీడియోస్ ఉన్నాయి చాలా ఉన్నాయి ముందు కూడా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ గో అహెడ్ అండ్ వాచ్. అండ్ సారీస్ ఫ్రమ్ శోభా సారీస్. సో చూసేసారు కదా, ఆల్మోస్ట్ ఎవ్రీ ఫంక్షన్కి ఇంచుమించుకి ఇలాగే రెడీ అవుతూ ఉంటాను. ఓపిక ఉన్నప్పుడు ఇంత మంచిగా రెడీ అవుతా, లేదంటే జస్ట్ కన్సీలర్ కొంచెం బ్లషర్లో పెట్టేసుకొని వెళ్ళిపోయినా విల్ బీ సార్టెడ్ అనమాట. ఈరోజు ఫస్ట్ టైం ఎవరి హెల్ప్ లేకుండా మనమే సారీ కట్టుకోవడం జరిగింది. సో కొంచెం అటు ఇటు ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా? యా, దిస్ ఇస్ హౌ ఐ గెట్ రెడీ ఈ ఫ్లాలెస్ ఫ్రైడే. కొంతమందికైనా అట్లీస్ట్ యూజ్ అయ్యింది అనే అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ యూజ్ అయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ టైం కాకపోయినా మన సబ్స్క్రైబర్స్లోనే ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే డెఫినెట్లీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ ఒకటే కాదు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తేనే నేను ఎప్పుడు వ్లాగ్స్ కానీ ఇలాంటి స్పెషల్ వీడియోస్ కానీ పెట్టినా మీ వరకు వస్తాయన్నమాట. డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. అక్కడ కూడా పర్లేదు, బాగానే యాక్టివ్లోనే ఉంటాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ అవ్వండి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గాయ్స్.